ప్రభు యొక్క మహోన్నతమైన కృపను బట్టి ఈ రోజు ఈ విధంగా ఉన్నాము మీ ముందున. అయితే ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన విషయం, దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు జరుగుతున్న అద్భుతాలు గొప్ప కార్యాలు దేవుడు చేసి ప్రజల యొక్క కన్నీరు ఖచ్చితంగా తుడవగల సమర్థుడు ఆయన. నా దేవుడు శక్తిమంతుడు అని మరొక్కమారు మీకు చెప్పడానికి మీ ముందు గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఉంచాడు. ఇప్పుడు మనతో పాటు కృపావరం గారు, సాల్మన్ రాజు గారు ఉన్నారు. ఆ రోజు వాళ్ళ ఇంటిలో ఆ కోటంలో క్రిస్మస్ ఆరాధనలో దేవుడు గొప్ప కార్యం చేశారు. ఆ కార్యానికి నిలువెత్తు సాక్ష్యము మన మధ్య ఇసాక్ గారు ఉన్నారు, రేఖా గారు ఉన్నారు. వారి మాటలలోనే ఈ విషయాలు విన్నాం. మీరు చెప్పండి, మీ పేరేంటి? అసలు ప్రభు అంటే మీకు తెలుసండి? మీకు తెలియదు. యేసు ప్రభు అంటే మీకు తెలియదు. మీరేం చేసుకునేవారు? మీ పూజలు చేసుకునేవారు. మీ యొక్క వృత్తి ఏంటమ్మా? మిఠాయి బండి వేసుకుని జీవనాన్ని అలాగ సాధించుకున్నాను. మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? 9 సంవత్సరాలు. పిల్లలు ఎంతమంది? ఇద్దరు పిల్లలు, ఆడపిల్ల మా పిల్ల, ఇద్దరు పిల్లలు. అప్పుడు మీకు ఆరోగ్యం బాగానే ఉండేది. తర్వాత ఏమైందండి? 15 సంవత్సరాలు. ఏం తగిలిందండి? దేనికి తగిలిందండి? నడుముకి. ఓకే, బయట పడిపోతానే మా ఆవిడగారు భయం వేసింది. భయం వేసి మా ఇంటి వాటర్ గారు అక్కడ ఉండిపోయాను. మా అత్తగారు మా అంగారు, మా ఇంటి వాటర్ గారు సారే ఆయన దగ్గర తీసుకెళ్ళన్నారు. తీసుకెళ్తే ఆయన స్కానింగ్ రాశారు. ఇది నరం నొప్పుతుందమ్మా అన్నారు. నరం నొప్పుతుంది అంటేనే ఇంకో దాట దగ్గర రాశారు, చెంది దాట దగ్గర. ఆయన ఆపరేషన్ బెస్ట్ ఇష్టమాట. ఆయన దగ్గర అతని వాళ్ళు ఆయన చూసి ఇది అర్జెంట్గా చేయకపోతే మనిషి మంచి మంచి లేకపోయారు. లేదంటే ఎక్కడ హాస్పిటల్ పేరేంటి? అరుణ హాస్పిటల్ అండి. ఆ హాస్పిటల్లోని ఏదో చేసేసారండి. చేస్తే లేచానండి. అప్పుడు కూడా స్టాండర్డ్గా నడిచాను. నేను మంచినట్టుగా దాపు ఒరిజినల్గా నడకరాలేదు. తేడా చేసేసారండి. అప్పుడుగా అన్నారు అందరు తేడా చేశారు, తేడా చేశారు ఆపరేషన్ అని. మనిషి నట్టుకునే నడిచాను కానీ నుంచోరు పని చేయడం, మరి నడ్డం అయితే మనిషి నట్టుకున్నట్టు నుంచోరు పని చేయడం, నడ్డం అయితే మనిషి నట్టుకున్నట్టు చేసేది. చేత చేత మళ్ళీ పడేసింది. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఎంతమంది తీసుకెళ్ళినా అది చేసిన ఆయన చేయాలన్నారు. నరకేసిందండి కోల్డ్ మంది. అయితే ఫస్ట్ టైం ఎవరు నడకుండా చేసేటండి, తెలియలేదు. ఎవరు నడకుండా కంగారు పడి హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన స్కానింగ్ తీయగానే ఆపరేషన్ పడుతుంటే మేము కంగారు పడిపోయి చేయించేసామండి, ఎవరు నడకుండా ఆలోచించకుండా. సెకండ్ టైం మాత్రం ఆపరేషన్ అంటే రెండోసారి ఆపరేషన్ నడడానికి చేస్తే కష్టం అనేసి మా ఊళ్ళో అందరూ ఏంటి రెండోసారి ఆపరేషన్ అనేసి సెట్ అవుతుంది అన్నారండి. ఆపరేషన్ సెట్ అవుతుంది. రెండోసారి ఆపరేషన్ ఏంటనిసి అంటే ఆపరేషన్ చేయకపోతే ఇంకా మంచం మీదే, ఇంకా పాస్కి లేవటం కూడా మంచం మీదే, ఫస్ట్ తెలియదండి. ఆపరేషన్ చేయకపోతే చేస్తే స్వస్థ తెలుస్తుంది, చేస్తేనే గ్యారంటీగా నడకొస్తుంది అని చెప్పలేము. అంటే చేస్తే ఆయన మనలో ఉండి మాట్లాడగలరు, కూర్చోగలరు అంతే అనేసి అన్నారండి. సరే కదా అనేసి అనుకుంటే ఒక 2 రోజులు పోయాక మళ్ళీ పెద్ద డాక్టర్ గారు రావాలండి, ఇక్కడ నుంచి అయితే అవుతాం అమెరికా డాక్టర్ గారు రావాలంటే ఆయన కూడా వచ్చి ఇంగ్లీష్లో చెప్పారండి, ఏమంటే ఆపరేషన్ చేస్తాం కదమ్మ, గ్యారంటీ ఏమో ఆయన ఆపరేషన్ చేసినప్పుడు చనిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు అని చెప్పి సంతకాలు పెట్టించుకున్నారు. సంతకాలు పెట్టించుకుంటే అయ్యి బాబు ఎలా అయితే ఎలాగని చెప్పి మేము ఆపరేషన్ చేయించడానికి డబ్బులు కట్టమన్నారండి. 15,000 కట్టమన్నారు. అంటే కట్టినట్లు రసీదులు అవి కాదు, మామూలుగా వాళ్ళు తీసుకోవడానికి కట్టమన్నారు. కట్టమంటే సరే కదా కట్టడానికి 2 రోజుల పైకి ఆపరేషన్ చేస్తామంటే మేము వెళ్ళిపోయి ఇలాగ ఆపరేషన్ చేస్తే చెప్పలేమంటున్నారని చేయించడం మానేసాం. ఏ లోళ్ళు ఎవరో పూనుకోలేదండి, ఏమి మరి ఏమన్నా అవుతుందంటే ఏం పట్టించుకోలేదు. అయితే మా వాళ్ళందరికీ చెప్తే సర్లే ఏదైతే అది అవుతుంది మరి చేయించకుండా అలా ఉంటే మొత్తానికి స్పర్శ తెలియదు అంటున్నారు, ఇంకా అన్నీ మంచం మీద అంటున్నారు. చేయంతే మన అదృష్టం బాగుంటే లెగ్గలుగుతారు, ఆయన పని ఆయన చేసుకోగలుగుతారు, లేదంటే ఇంకెలాగో ఉంటారు మరి చెప్పలేం కదా.
సరే దేనికైనా సిద్ధమై చేయించు అనేసి ఆపరేషన్ కి సిద్ధమై అప్పటికప్పుడు చేయించారు. చేయించాక అసలు ఆపరేషన్ చేయించాక ఎవరైనా అయితే 3 రోజులకే లేచి నుంచోబెట్టి నడిపించాలంటే నేను ఇంకా అలా చేయించలేదు. అలాగ ఒక 2 నెలలు 3 నెలలు అలాగ ఏదో ఉన్నంతలో కొంచెం కొంచెంగా పచ్చని చేయడం అలా ఇంట్లో ఉండడం చేస్తాయండి. తర్వాత మళ్ళీ 3 నెలలు పోయాక హాస్పిటల్కి వెళ్తే ఇంకా సెట్ అవ్వలేదండి. ఫిజియోథెరపీ చేయించాలి, రోజు 100 రెట్లు ఫిజియోథెరపీ చేయించాలి. అలా కంటిన్యూగా 3 నెలలు చేస్తే అప్పుడు సెట్ అయిపోద్ది, అప్పుడు నడుకొచ్చాను. అప్పుడు సెట్ అయిపోద్ది అంటే మరి ఇంకా అంత స్తోమత లేకుండా ఇంకా ఫిజియోథెరపీ అది చేయించుకుంటే ఏదో అలా టాబ్లెట్లు వేసుకుని అలా కంటిన్యూ చేయాలి. అప్పుడు మా హాస్పిటల్లోనే వారం మంచిగా చూసారండి, చేయలేదు, డబ్బులు కట్టాలి కదా అన్నట్టు. దానివల్ల అలా ఉంచేసారు. ఈ లోపల మా బామ్మతో ఉన్నాడండి, వీళ్ళ తమ్ముడు మొత్తం తీసుకున్నాడు, ఇప్పుడు తీసుకున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నేను నమ్మేది మంచి మంది ఉండగా అప్పుడే నమ్మాను. రిపోర్ట్స్ అదే ఆయన నమ్మడంలో మరుసటి రోజు ఆయన ఎప్పుడైతే ప్రార్థించారు మరుసటి రోజు ఆపరేషన్ పెట్టారు. ప్రార్థన చేసిన మరుసటి రోజు ఆపరేషన్ అప్పుడైతే దేవుడు నమ్మడం దేవుడిని ఎలా పూజించుకోవడం, బాగా చదువుకోవడం, నైట్ టైం ప్రార్థన చేసుకోవడం చేసుకున్నాం. ఇంకా చాలా ఉండి కూడా తెలిసింది. మేము రక్షణ పొందాలనుకున్నాం, పొందేసి కృపావరం గారి ఇంట్లో కోటమని మీకు ఎవరు చెప్పారు? మీరే చెప్పారమ్మా. ఆ రోజు ఏం జరిగింది? మీరు ఎన్నిటికి వచ్చారు ఆ రోజు? ముందుగా తెలితే బండి ఆపిస్తాను. సామాన్ అని తెచ్చేసి రైడ్ చేస్తాను. రైడ్ చేసిన వచ్చేసారు. వచ్చి అలా పంచి నాకు ఎలాగా చెప్పదు ఏం చేయాలి. తర్వాత సామాన్ అన్ని రెడీ చేసుకొని డోర్లు వేసేసుకొని వచ్చానండి. మీరు ఆ రోజు ఎక్కలేకపోయారు కదా, మీరు ఎక్కించారు కదా, అప్పుడు ప్రార్థన చేయగా మీకు ఏమనిపించింది? చాలా బాగుందండి. ఎక్కించలేకపోయినప్పుడు ఎక్కాను, జాగా ఎక్కించారు. ఎక్కి వచ్చాడు మాత్రం మా ఆవిడ చేయటం తాడు అప్పుడు దీపడం కష్టం. జబ్బా సీజన్ అలా తాడుకుని అది దీపండి. ఎప్పుడైతే స్వర్ణలత గారు లేవు అన్నప్పుడు ఇప్పటికి వచ్చి మారుతూ ఏటమ్మా అలా నడిపించారు, చెయ్యట్టుకుని నడిచేసాను, ఇక్కడ పట్టుకున్నా టప్పుకొని నడిచాను. ఇలా గట్టిగా పట్టుకోలేదు, ఎలా పట్టుకోలేదు. ఫస్ట్ అయితే జబ్బులు పట్టుకున్నాను, తర్వాత ఇక్కడ పట్టుకున్నాను. అయితే ఇక్కడ పట్టుకోవాలి, 2 అడుగులు టప్పటప్పుడు అక్కడ దాకా టప్పటప్పుడు ఇలా వచ్చాను. పొద్దున కూడా అద్దాలు చూసుకున్నాను, అలా జాయిగా అడుగు అడిగేసి బండి ఉంది కదా, బండి తట్టుకొని ప్రేయర్ చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. మీకు వెలుగు తాకడం స్పర్శ శక్తి వచ్చినట్టు అయింది, శక్తి వచ్చినట్టు అయింది, దేవుడు దీవించినట్టు వచ్చింది. మాకు రక్షించిన పాస్టర్ గారు కూడా అసలు నడలేను బీచ్ లో, ఎలా ఇక్కడే నడలేకపోతుంటే బీచ్ లో అంత ఇసుకలో ఎలా నడగాను, ఎంత ఎలా నడగాను, ఇక్కడ నుంచి తక్కువ అంత దూరం వెళ్ళాను. బజ్జీలు వేసినట్టు చెప్పానండి, బజ్జీలు వేసినట్టు నేను వచ్చాను, బజ్జీలు వేసినట్టు కళ వచ్చింది. మీకు అంటే చెప్పారు కదా, ఇప్పుడు మధ్య పెట్టి డబ్బులు ఎత్తాం ఇలా చెప్పండి అలా చెప్పండి అని నిజమే కదా? నిజం అనిపించే నిజం చెప్తాను. ఆధారాలు అన్ని ఉన్నాయి కదా, డాక్టర్స్ రిపోర్ట్లు అన్ని ఉన్నాయి. ఇక్కడ నడవలేరు అన్నారు, మంచం కూడా తెలియదానికి రెండోసారి ఆపరేషన్ చేయకపోతే ఒకవేళ చేసినా సెట్ అవుద్దని కూడా గ్యారంటీ చెప్పలేమని కూడా చెప్పేసారు. అంతే కదా, యేసు నామన మీరు లేచి నడవండి అని చెప్పగా విశ్వాసం ఇప్పుడు మీలాంటి పరిస్థితిలో అనేక మంది ఉండి కన్నీరు కారుస్తూ ఇలా
అప్పులు కూడా అయిపోయి మీరు ఎలా అయితే అప్పులు పలైపోయారో అలా అప్పులు పలైపోయి కన్నీరు కారుస్తున్నారు వాళ్ళకి మీరు ఒక మాట చెప్పండి ఏం చెప్తారు లెగలేని పరిస్థితి ఆటి పరిస్థితిలో ఎంతో మేమరీ ఏడిచింది ఏడిచి ఏడిచింది లెగలేని అనుకున్నాను మాత్రం మా బామ్మది దేవుని తీసుకొచ్చాడు ఆ ప్రార్థన చేయించాడు చేయించిన మరుసటి రోజే ఆపరేషన్ మొదలెట్టాడు లెగలేనేమో అనుకున్నాను అప్పుడు కూడా నమ్మకం లేదు లెగలేనేమో అనుకున్నాను అలా లెగదీసేది ప్లేయర్ జరుగుతుంది ప్లేయర్ జరగడంలోని ఆ మేము లేకపోతే మరుసటి రోజు వాళ్ళ అబ్బాయి వచ్చి మమ్మల్ని కాకేశారు కాకేసి వెళ్ళాం ప్రార్థన జరుగుతుంది కాకేశారు కాకేగానే వెళ్ళాం వెళ్ళబోతే అక్కడ ఆశ్రమ గారు ఉన్నారు ఆ రోజు నాకు ఒళ్ళంతా సీఏవద్దు పొలపొచ్చేసింది ఒళ్ళంతా ఏటోదో పొలపొచ్చేసింది నాకు నేను నడలేనా అనుకున్నాను అలాంటిది ఇలా జబ్బల మీద సీఏసి నడిపించింది మళ్ళీ రెండోసారి ఇలా అంటే సీఏట్టుకొని అడుగు అడుగులే ఇచ్చేసారు నేను నడలేనేమో అనుకున్నాను ఆ రోజు అలా జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు చూడండి మీరు నడవండి స్పష్టంగా క్లియర్ గా నడవండి అలా ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అలా మిమ్మల్ని మీరు ఇతా చేసుకుంటారు మెల్లగా అలా పట్టుకోండి బలం వస్తుందండి అది అంతే అస్సలు నడవలేరు ఒక్క అడుగు కూడా వెయ్యలేరు యేసుప్రభువు ముట్టి స్వస్థపరచగా మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నారు ఇది దేవుని యొక్క కృప ఈరోజు మీరంత బాధలో ఉన్న వేదల్లో ఉన్న కన్నీటిలో ఉన్న ఇది ఒక్కసారి చూసి మీరు కూడా మీరందరూ దేవుని నమ్ముకొని యేసు నిజమైన దేవుడని ఎరిగి యేసు నామంలో మీరు కూడా స్వస్థత పొందుకోండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్. ఫస్ట్ బయటకు చూద్దా దేవుడు దుఃఖతను నమ్మని సమాప్తం చేయడానికి వచ్చాడు ఆయన దుఃఖతను సమాప్తం చేయడానికి వచ్చాడు చాలా బాధపడుతుంది బాధపడదు దేవుడు ఉన్నాడు ఏమా ప్రార్థన చేద్దాం అండి కొంచెం మీరు ఆహారం తీసుకోండి మళ్ళా నేను వెళ్ళే మనం మీ గురించి ప్రభావం ఇంకా కింద ఇక్కడ మీద ఇప్పటికే 180% రికవర్ అయ్యిందండి మేము